వైసీపీ అల్లరి మూకలు మాచర్ల టీడీపీ ఆఫీస్ టిడిపి ఇన్ఛార్జ్ జూలకంటి బ్రహ్మారెడ్డి ఇంటిని తగలబెట్టారు దీంతో మాచర్ల పట్టణం రావణా కాష్టంలా మారింది మాచర్లలో తగలబడిన టీడీపీ ఆఫీస్ నుంచి పూర్తి సమాచారం మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు పల్నాడు జిల్లా మాచర్ల పట్టణంలో వైసీపీ శ్రేణులు రాజకానికి నిదర్శనం ఇది ప్రస్తుతం మనం చూస్తున్న ఈ తెలుగుదేశం పార్టీ కార్యాలయ పరిస్థితి తెలుగుదేశం పార్టీ కార్యాలయం అదే విధంగా టీడీపీ మాచర్ల ఇన్ఛార్జీ జోలకంటి బ్రహ్మారెడ్డి నివాసాన్ని కూడా పెట్రోల్ పోసి తగలపెట్టారు నిన్న సాయంత్రం తెలుగు మాచర్ల పట్టణంలో ఇదేం కర్మ రాష్ట్రాన్ని కార్యక్రమం జోలకంటి బ్రహ్మారెడ్డి చేపట్టారు మాజీ మున్సిపల్ చైర్మన్ తురకా కిషోర్ వార్డులో కార్యక్రమం చేస్తుండగా ఒక్కసారిగా ముందస్తు పథకం ప్రకారం ఉన్న వాళ్ళు వారిపై టీడీపీ వారిపై రాళ్ల దాడి రాళ్లదాడికి పాల్పడ్డారు అనంతరం పోలీసులు వచ్చి బ్రహ్మారెడ్డిని కార్యక్రమం ముగింపజేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలంటూ కూడా అతన్ని మాచర్ల నుంచి కూడా పంపించి జరిగింది బ్రహ్మారెడ్డి వెళ్ళిపోయిన తర్వాత పలు వాహనాలను తగలబెట్టడంతో పాటు తెలుగుదేశం పార్టీ కార్యాలయం బ్రహ్మారెడ్డి నివాసాన్ని కూడా పెట్రోల్ పోసి దుండగులు తగలబెట్టారు ప్రస్తుతం మనం చూస్తున్న ఈ నివా ఇదే ఈ బిల్డింగ్ మొత్తం కూడా పూర్తిగా అగ్నికి ఆహుతయింది చుట్టుపక్కల వారు మొత్తం కూడా పెద్దగా కే పెద్దగా కేకలు వేసి మంటలు ఆర్పే ప్రయత్నం చేసినప్పుడు కూడా వారికి సాధ్యపడకపోవడంతో కూడా పెద్ద సంఖ్యలో తెలుగుదేశం శ్రేణులు ఇక్కడికి చేరుకొని వీటిని ఆర్పే ప్రయత్నం చేశారు అప్పటికి పూర్తి స్థాయిలో బిల్డింగ్ మొత్తం కూడా అగ్నికి ఆహుతైన పరిస్థితి అయితే ఉంది తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని తగలబెడుతున్నా వాహనాలు తెలుగుదేశం పార్టీ వాహనాలను తగలబెడుతున్నా కూడా పోలీసులు కనీసం చూస్తూ ఉన్నారు ప్రేక్షక పాత్ర వహిస్తున్నారు అడ్డుకునే ప్రయత్నం చేయలేదంటూ కూడా తెలుగుదేశం పార్టీ నేతలు అయితే ఆరోపిస్తున్నారు పోలీసులు పక్షపాతంగా వ్యవహరించి వైసీపీకి కొమ్ము కాశారనే ఆరోపణలు అయితే వారు చేస్తున్నారు ఇక్కడ మనం చూస్తున్న ఈ తెలుగుదేశం పార్టీ కార్యాలయము పూర్తిగా ఆ మంటల్లో తగలబడిపోయిన పరిస్థితి అయితే ఉంది ఇక్కడ ఉన్న ఫర్నీచర్ను కూడా ధ్వంసం చేసి ఆ దొరికిన వస్తువులు దొరికినట్లు కూడా నాశనం చేసి ఆ ధ్వంసం చేసి వైసీపీ శ్రేణులు వెళ్ళిపోయిన పరిస్థితి అయితే ఇక్కడ ఉంది అయితే ఇది ఈ కార్యాలయము ఈ బిల్డింగ్ ఊరికి చివర ఉండటంతో కూడా చుట్టుపక్కల ఉన్న నివాసాలకి పెను ప్రమాదం తప్పినట్లు కూడా మనం ఇక్కడ భావించవచ్చు ఇదే నివాస గృహాల మధ్య కనుక ఇంత అగ్ని ప్రమాదం చోటు చేసుకున్నట్టయితే మిగిలిన గృహాలకు కూడా ఈ అగ్ని వ్యాపించి పెను పెను ప్రమాదం ఊహించిన ప్రమాదం సంభవించే ఉంటుంది అయితే ఇప్పటివరకు కూడా ఈ దుశ్చర్యకు పాల్పడిన ఎవరిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకోకపోవటం అదేవిధంగా ఘటనలో తెలుగుదేశం వారిదే తప్పు తెలుగుదేశం వారే ఈ దాడులకు పాల్పడ్డారంటూ కూడా వైసీపీ వారు కానీ పల్నాడు జిల్లా ఎస్పీ కానీ చేసిన ప్రకటనపై కూడా తెలుగుదేశం పార్టీ శ్రేణులు తీవ్ర స్థాయిలో ఆగ్రహవేశాలు వ్యక్తం చేస్తున్నారు గతంలో మంగళగిరి కేంద్ర కేంద్ర పార్టీ కార్యాలయంపై కూడా దాడి చేసిన సమయంలోనే ఇంతవరకు దానిపై కూడా ఎలాంటి చర్యలు తీసుకోలేదు ఎవరిని అరెస్ట్ చేయకపోవడంతోనే ఇప్పుడు మాచర్లలో టీడీపీ కార్యాలయం టీడీపీ ఇన్ఛార్జి బ్రహ్మారెడ్డి నివాసాన్ని దుండగలు తగలబెట్టి ధ్వంసం చేశారు ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడటం పల్నాడును రావణ కాష్టగా మారుస్తున్నారంటూ కూడా టీడీపీ శ్రేణులైతే ఆగ్రహవేశం వ్యక్తం చేస్తున్నారు తెలుగుదేశం పార్టీకి వస్తున్న ప్రజాదరణ చూసి ప్రజలను తెలుగుదేశంపై వెళ్లకుండా భయపెట్టేందుకు ఇలాంటి చర్యలకు దుందుడుగు చర్యలకు పాల్పడుతున్నారంటూ కూడా టీడీపీ నేతలైతే ఆరోపిస్తున్నారు మరి ఇంత అరాచకానికి పాల్పడిన వాటి వైసీపీ శ్రేణులపై కూడా ప్ర పోలీసులు ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు అంటూ కూడా రాష్ట్ర స్థాయి టీడీపీ నేతలు అచ్చెన్నాయుడు చంద్రబాబు కూడా మాట్లాడటం జరిగింది ఈరోజు రాష్ట్ర పార్టీ రాష్ట్ర పార్టీ నుంచి అదేవిధంగా గుంటూరు ఉమ్మడి గుంటూరు జిల్లా తెలుగుదేశం పార్టీ నేతలందరూ కూడా మాచర్ల వాటానికి కూడా సిద్ధమవుతున్నారు మరి పోలీసులు వారిని రానిచ్చే పరిస్థితి అయితే ఇక్కడ కనిపించట్లేదు మాచర్ల పట్టణంలోకి ఎవరిని రానియకుండా పూర్తి స్థాయిలో కట్టడి చేసిన పరిస్థితి అయితే ఉంది మరి ఎంత అరాచకానికి పాల్పడిన దానికి ఎవరు సమాధానం చెప్తారు అంటూ కూడా బ్రహ్మారెడ్డితో పాటు పల్నాడు జిల్లా టీడీపీ నేతలు అయితే ప్రశ్నిస్తున్నారు ఇది మొత్తానికి మాచర్లలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం దగ్గరానికి సంబంధించి ఓవర్ స్టూడియోస్ మాచర్లలో వైసీపీ వర్గీయులు భీభత్సం సృష్టించారు టీడీపీ వర్గీయుల వాహనాలకు నిప్పు పెట్టారు పట్టణమంతా భయానక వాతావరణం సృష్టించారు మాచర్ల పట్టణంలో వైసీపీ అరాచకంపై పూర్తి సమాచారం మా ప్రతినిధి సాంబశివరావు అందజేస్తారు పల్నాడు జిల్లా మాచర్లలో వైసీపీ అరాచకం సృష్టించింది టీడీపీ ఇన్ఛార్జి జోలకంటి బ్రహ్మారెడ్డి మాచెర్ల పట్టణంలో ఇదేం కర్మ రాష్ట్రాన్ని కార్యక్రమం చేస్తుండగా వైసీపీ శ్రేణులు కవ్వింపు చర్యలకు పాల్పడ్డారు మాజీ మున్సిపల్ చైర్మన్ త్వరగా కిషోర్ వార్డులో ఇదేం కర్మ రాష్ట్రానికి భోగ్రానికి వెళ్తున్న వారిపై కూడా వైసీపీ శ్రేణులు రాళ్లదాడికి పాల్పడ్డారు పోలీసులు రంగప్రవేశం చేసి చేసి జోలకంటి బ్రహ్మారెడ్డిని కార్యక్రమం రద్దు చేసుకుని వెళ్ళిపోవాలని సూచించారు ఆయన వెళ్ళిపోకపోవడంతో కూడా బలవంతంగా ఆయన్ని పోలీసులు బలవంతంగా తీసుకొని మాచర్ల పట్టణం దాటించి బయటికి పంపించేశారు ఆ తర్వాత వైసీపీ శ్రేణులు రెచ్చిపోయారు టీడీపీకి చెందిన వాహనాలను ధ్వంసం చేయటం నిప్పులు పెట్టడం చేయడం జరిగింది తెలుగుదేశం పార్టీ కార్యాలయంతో పాటు కూడా పలు వాహనాలను పెట్రోల్ పోసి తగలబెట్టారు మరొక చోట అయితే తెలుగుదేశం పార్టీ నేతల ఇళ్ళకి వెళ్ళి అపార్ట్మెంట్లో ఉన్న టీడీపీ నేతలు ఇళ్ళకి వెళ్ళి కూడా అక్కడ ఇంట్లో ఫర్నిచర్ ధ్వంసం చేయటం అదేవిధంగా అక్కడ ఉన్న సెల్లార్ల పార్కింగ్లో ఉన్న వాహనాలను కూడా ధ్వంసం చేసి అరాచకాలకైతే సృష్టించారు మొత్తానికి తెలుగుదేశం పార్టీ శ్రేణులపై కూడా వైసీపీ శ్రేణులు ఇచ్చల విడితనంగా దాడులకు పాల్పడుతుంటే పోలీసులు ప్రేక్షక పాత్ర వహించారంటూ కూడా టీడీపీ శ్రేణులు పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తున్నారు ప్రస్తుతం మనం మాచర్ల పట్టణంలో ఇదే ప్రాంతంలో గత రాత్రి వైసీపీ రాత్రి సమయంలో వైసీపీ శ్రేణులు వాహనాలు ధ్వంసం చేసి పెట్రోల్ పోసి తగలబెట్టిన పరిస్థితి అయితే ఉంది పక్కనే పెట్రోల్ బంక్ కూడా ఉంది ఇదే కనుక వీళ్ళు వైసీపీ శ్రేణులు పెట్టిన నిప్పు కనుక పెట్రోల్ బంక్కి అంటుకుంటే పరిస్థితి ఊహించిన విధంగా భయానకంగా పరిస్థితి ఉంది ప్రస్తుతం ఇక్కడ చూ చూస్తే ఇక్కడ ఒక కారుని ధ్వంసం చేశారు ఈ కారుని పోలీసులు ఇక్కడి నుంచి తరలించడం జరిగింది కార్ కార్లు ధ్వంసం చేయడం కార్లు పెట్రోల్ పోసిలు తగలబెట్టడం తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని జోలకంటి బ్రహ్మారెడ్డి నివాసాన్ని కూడా పెట్రోల్ పోసి తగలబెట్టి కాండ సృష్టించిన పరిస్థితి అయితే ఉంది అయితే దీనిపై కూడా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర పార్టీ కార్యాలయం చాలా సీరియస్గా తీసుకుంది చంద్రబాబు అచ్చెన్నాయుడు డీజీపీ పల్నాడు జిల్లా ఎస్పీలతో కూడా ఫోన్లో మాట్లాడి మాచర్లో వైసీపీ అల్లరి మోకలను నియంత్రించాలంటూ కూడా పోలీసు బాసులను కూడా వాళ్ళు మాట్లాడేట్టు తెలిసింది మరోవైపు ఉమ్మడి జిల్లాలో ఉమ్మడి గుంటూరు జిల్లాలోని తెలుగుదేశం పార్టీ నేతల మొత్తాన్ని కూడా ఈరోజు పల్నాడు జిల్లా ఎస్పీని కలిసి మాచర్లో జరిగిన మారణ హోమంపై కూడా వైసీపీ అరాచకాలపై కూడా ఎస్పీని కలిసి వినతపత్రం ఇవ్వాలి ఆ తర్వాత చెలో మాచర్ల కార్యక్రమానికి కూడా టీడీపీ నేతలు మొత్తం కూడా బయలుదేరి వచ్చేందుకు కూడా సిద్ధమవుతున్నారు మరి ఇప్పటికే మాచర్ల పట్టణం మొత్తం కూడా పోలీసులు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ విధించి ఎవరిని కూడా మాచర్లోకి రాకుండా పటిష్టమైన బందోబస్తు చేశారు చెక్ పోస్టులు ఏర్పాటు చేసి బార్గేడింగ్ ఏర్పాటు చేసి ఎవరిని కూడా పట్నంలోకి వచ్చే ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేస్తూ లోపలికి పంపిస్తూ ఉన్నారు మరి తెలుగుదేశం పార్టీ నేతల్ని మాచర్ల పట్నంలోనికి రాణిస్తారా అనేది కూడా చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది ఇది మొత్తానికి మాచర్ల పట్నంలో వైసీపీ శ్రేణుల అరాచకాలకు సంబంధించి the to